ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మానూరి ప్రసాద్ కుమారుడు ప్రశాంత్ 11 సంవత్సరాలు ఎనిమిక్ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి వైద్యం నిమిత్తం గోపాలపురం కూటమి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక చొరవ తీసుకుని బాలుడు వైద్యం నిమిత్తం అవసరమైన 10 లక్షల రూపాయల చెక్కును కొమ్మర గ్రామంలో ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాత ప్రభుత్వం 14 లక్షలు అయిందండి, వైద్యం సహాయం జరిగింది. దాని నిమిత్తం ఇప్పుడు మళ్ళీ ఆర్థిక సహాయం కోసం మన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన ద్వారా ఇప్పుడు 10 లక్షలు మాకు చెప్పి శాంక్షన్ చేస్తారండి. అందుని బట్టి మన ఎమ్మెల్యే మధ్యపాటి నా నమస్కారం అండి. పార్టీ సభ్యులందరూ కూడా నా నమస్కారం అండి. మా ద్వారా బాధపడుతున్న ప్రతి వ్యక్తి మీ దగ్గరికి అవ్వాలన్నప్పే దయచేసి ఆ బిడ్డలకు ప్రాణదానం చేయమని మీ పార్టీ తరఫున కోరుతున్నానండి. మీ అందరికీ నమస్కారం.